హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి కలెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మనం టమాటా సాస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది మనం తయారు చేసుకున్న తర్వాత 3 నెలలు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇప్పుడు దీనికి కావాల్సింది మెయిన్ టమాటాలు కదండి. ఇలా శుభ్రంగా నీళ్ళల్లో వేసుకుని కడుక్కోవాలి. పామి కడుక్కోవడం వల్ల దాని మీద ఉన్న మెడిసిన్స్ ఏమైనా ఉన్నా పోతాయండి, మందులు కొడతా ఉంటారు కదా. సో శుభ్రంగా కడుక్కున్న తర్వాత మనం వీటిని ఆరబెట్టాలండి. తడిగి లేకుండా శుభ్రంగా తుడిచేసుకోవడం కానీ ఆరబెట్టుకోవడం కానీ చేయాలి. ఇలా చూసారా, మొత్తం అసలు వాటర్ అనేది ఉండకూడదండి. ఇప్పుడు మనం సాస్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. టమాటా ముక్కలు ఇలా కట్ చేసుకోవాలండి. కారం, ఉప్పు, పంచదార, గరం మసాలా, వెనిగర్ 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ వేసుకోకర్లేదు. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడి దల్సరిది పెట్టుకుందామండి. దల్సరి గిన్నె అయినా సరే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అందులో టమాటా ముక్కలు వేసుకుందామండి. కట్ చేసుకుని పెట్టుకుని ఉన్నాయి కదా, అవి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాం కదండి. ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే టమాటాలు ఉడకాలి కాబట్టి సాల్ట్ వేసుకుంటే కొంచెం మనకి త్వరగా ఉడుకుతాయి. సాల్ట్ వేసుకున్నాక మనం బాగా కలుపుకోవాలండి. అవి దగ్గరికి చేర్చి మనం మూత పెట్టుకుందాం. ఒక 10 మినిట్స్ దాకా మనం దాని దగ్గరికి వెళ్ళక్కర్లేదండి. 10 మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే మనకి ఇట్లా వాటర్ కింద ఉడికిపోయి వచ్చేసినాయి కదా, టమాటా ముక్కలు ఉడికిపోయినాయి, వాటర్గా వచ్చేసింది చూసారా. సో ఒకసారి అటు ఇటు కలుపుకొని ముక్కలు మెత్తబడిందో లేదో చూసుకోవాలండి, ఉడికిందా లేదా అని. సో ఇప్పుడు మనం ఇది ఉడికిపోయింది కాబట్టి తీసి మనం మిక్సీలో వేసుకుందామండి. చూసారు కదా, మొత్తం మనం ఉడకపెట్టుకున్న టమాటాని అలా మిక్సీ చేసుకుని ప్యూరిఫై చేసుకోవాలండి. ఇప్పుడు వడకట్టుకునేది తీసుకొని మనం అందులో కొంచెం కొంచెంగా వేసుకుని, మనం ఏ గిన్నెలో అయితే మనం సాస్ చేయాలనుకుంటున్నామో దాంట్లో మనం స్పూన్తో ఇట్లా చేయాలండి. నేను చూపించినట్టుగా చేయండి. అలా చేయడం వల్ల మనకి పైన గుజ్జు ఉండిపోయి కింద లిక్విడ్ వచ్చేస్తుందండి. ఆ విధంగా చేసుకోవాలి. పెద్ద చిల్లుది అయితే కనుక జల్లెడలో చేసుకుంటే గింజలు బయటకు వచ్చేస్తాయండి. సో గింజలు రాకుండా మనం ఇలాగే చేసుకోవాలి. నేనైతే ఇలాగే చేస్తానండి, మీరు ఎలా చేస్తారన్నది చెప్పండి నాకు కామెంట్లో. ఓకే, ఈ విధంగా మొత్తం మనం మిక్సీ పట్టుకున్న టమాటా ముక్కల పేస్ట్ ఉంది కదా, సో దాన్ని ఇట్లా నేను లాస్ట్ వరకు ఇట్లా చేసుకుంటాను. చూడండి మనకి కింద లిక్విడ్ చూసారా ఎంత బాగా వచ్చిందో. మీకు చూపిస్తున్నాను కదా, ఇప్పుడు లాస్ట్లో నాకు ఇది మిగిలింది. సో అంతవరకు వచ్చేదాకా మనం చేసుకోవాలండి. నేను టమాటా ముక్కలు ఉడకబెట్టింది, ఆ పేస్ట్కి ఆ లిక్విడ్ వచ్చింది నాకు. సో ఇప్పుడు మనం మళ్ళీ మూకుడి పొయ్యి మీద పెట్టేసుకుందామండి. పొయ్యి మీద పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్న తర్వాత మనం అది కొంచెం వేడెక్కేదాకా చూసుకోవాలి. అది వేడెక్కి మరుగుతుందన్న టైంలో మనం అందులో కారం వేసుకోవాలండి. కారం తర్వాత, ఈ కారం మాకు చాలా స్పైసీగా ఉందని చెప్పన్నాను కదా, ఆనందకారం, కానీ బాగుంది. సాస్ కూడా చాలా బాగా వచ్చింది, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి.
మనం ఆల్రెడీ ముందు టమాటా మగ్గినప్పుడు ఉప్పు వేసాం కదా, సో చూసుకోండి, చూసుకుని వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను పంచదార వేస్తున్నాను. పంచదార ఒక 5 స్పూన్స్ పట్టిందండి నాకైతే. మనకి సాస్ అనేది కారంగాను ఉండాలి, స్వీట్గాను ఉండాలి, కాబట్టి మీరు ఆ కన్సిస్టెన్సీ చూసుకోండి. మీరు ఎన్ని టమాటాలు తీసుకుంటారో దాన్ని బట్టి మనం ఇది చిక్క పడేదాకా, మనం దగ్గర పడేదాకా చూసుకోవాలండి, కలుపుకుంటూ ఉండాలి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం గరం మసాలా అండి, చాలా తక్కువ, ఎక్కువ వేయక్కర్లేదు. ఒక 3/4 స్పూన్ వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు చూసారా మనకి ఎట్లా దగ్గరగా పడుతుందో, ఇలా జారిపోతుంది కదా గరిటె నుంచి. ఇలా జారుతుందంటే ఇంకా మన సాస్ రెడీ అవ్వలేనట్టండి. సో ఇంకా మనం దగ్గర పడేదాకా చూడాలి. మనం ఇలా స్పూన్కి అంటున్నప్పుడు మన సాస్ రెడీ అయినట్టు అలా దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి. కొత్తగా చూసే వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ ఏమైనా ఉన్నా మీకు వస్తాయి ఫ్రెండ్స్. చూసారా మన అది కొంచెం కొంచెం దగ్గర పడుతుంది సాస్ అన్నది. అలా స్పూన్కి అంటుకుని ఉంది కాబట్టి మన సాస్ రెడీ అయిపోయినట్టండి. మనకు అలా గరిటికి అంటుకుంటుంది అంటే కనుక మన సాస్ రెడీ అయిపోయినట్టే. మనం ఇదంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఫ్రెండ్స్. హైలో పెడితే మాడిపోతుంది మన సాస్ అన్నది. చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో మన సాస్. ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్న తర్వాత వెనిగర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మన సాస్ రెడీ అయిపోయిన అన్న టైంలో స్టవ్ కట్టేశాక అప్పుడు వెనిగర్ వేయాలి. పొయ్యి మీద ఉండగా వెనిగర్ వేయకూడదు ఫ్రెండ్స్, పాడైపోతుంది సాస్. సో స్టవ్ ఆఫ్ చేసేసాక మనం వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆ వెనిగర్ కలిసేదాకా వెనిగర్ నేను 2 స్పూన్స్ వేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా మన సాస్ అన్నది చల్లారాక ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇంకా చిక్కబడిపోయింది కదా, కలర్ కూడా మంచి రెడ్ కలర్ వచ్చింది ఫ్రెండ్స్ నా సాస్. నేను ఏ ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. ఇప్పుడు మనం దీన్ని ఒక గాజు డబ్బాలో స్టోర్ చేసుకుందాం ఫ్రెండ్స్. గాజు డబ్బా అయితేనే మనకి నిల్వ ఉంటుంది. చూసారా నాకు ఈ సీసాడ్ అయింది, నాకు నేను చేసింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఓకేనా? బాయ్.